దేవుడు దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని సమృద్ధిగా అనుభవించుటకు పిలువబడిన మీ అందరికీ ప్రభువు పేరట షలోమ్. మీ అందరికీ ఒక శుభవార్త. అదేంటో తెలుసా? దేవుని దగ్గర ఒక గని ఉంది. ఆ గని ఎప్పటికీ తరగనిది, ఎప్పటికీ కరిగిపోనిది. నువ్వు నేను కలిగి ఉన్న ప్రతి అవసరము ఆ గనిలోనే దేవుడు దాచిపెట్టాడు. ఆ గనిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ప్రతి దినము మనము అనుభవించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. మనుషులను ఆశ్రయించడం కంటే, లోకంలో ఉన్నటువంటి రాజులను ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా ఆయన మన కొరకు దాచి ఉంచిన గనిలో మనకున్న ప్రతి అవసరము తీర్చబడాలి అని దేవుడు ఆశిస్తూ ఈ వాగ్దానాన్ని మనందరికీ ఇస్తున్నాడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28:20. ఈ గని ఎవరి కోసమో తెలుసా? దేవుని పట్ల నమ్మకము కలిగిన వారు ఈ గనిలో నుండి మెండైన దీవెనలు పొందుకుంటారు. దేవుడు దాచిపెట్టినటువంటి ప్రతి ఆశీర్వాదము మనం స్వతంత్రించుకోవాలంటే దేవుడు కోరుకుంటుంది ఒకే ఒకటి, ఏడో తెలుసా? నమ్మకమైన జీవితం. నువ్వు భర్తగా ఒక నమ్మకస్తునిగా ఉండాలి, భార్యగా నమ్మకస్తురాలుగా ఉండాలి, బిడ్డలుగా నమ్మకస్తులై జీవించాలి, ఉద్యోగిగా నమ్మదగిన వ్యక్తివై ఉండాలి, చేసే వ్యాపారంలో నమ్మకత్వం ఉండాలి. దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు చూసినా మనము బహు నమ్మకస్తులుగా ఆయనకు కనిపించినట్లయితే ఆయన మన కొరకు దాచిపెట్టిన దీవెనలు మెండుగా మనకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేశాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నమ్మకాన్ని కోల్పోయి చేసే పనుల వల్ల, చేసే వ్యాపారం వల్ల మాటను, మాట మీద నమ్మకాన్ని, మనిషి మీద నమ్మకాన్ని కోల్పోయావేమో, అటువంటి స్థితిలో ఒకవేళ జీవిస్తున్నట్లయితే ప్రభు యొక్క క్షమాపణ కోరి, ప్రభు నేను నమ్మకత్వాన్ని కోల్పోయాను, నన్ను ఎవరూ నమ్మటం లేదు, నా మాట ఎవరూ నమ్మటం లేదు, కారణము అంతకుముందు మాటిచ్చి తప్పిపోయాను, మాటలో తప్పిపోయాను, చేస్తానని పనులు చేయలేక తప్పిపోయాను, అలా తప్పిపోయాను కాబట్టి ఎవరూ నన్ను నమ్మటం లేదు. దయచేసి గమనించండి, దేవుని బిడ్డలుగా మనము అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా జీవించాలి. మన మాటలు నమ్మశక్యంగా ఉండాలి, మన జీవితం కూడా నమ్మకమైనదిగా ఉండాలి. మోషే దేవుని ఇల్లంతటిలో బహు నమ్మకమైనవాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మోషేను బహుగా హెచ్చించి ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి, బానిసత్వం నుంచి విడిపించి వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్ళే నాయకునిగా చేశాడు. నిన్ను కూడా దేవుడు దీవించాలి, హెచ్చించాలి, ఉన్నతమైన స్థితికి నడిపించాలి ఆశిస్తున్నాడు. అది ఎప్పుడు సాధ్యమో తెలుసా? నువ్వు దేవుని దృష్టిలో నమ్మకస్తునిగా జీవిస్తే సాధ్యం. అట్టి నమ్మకమైన జీవితం జీవించడానికి ఎందుకు మనం దేవునికి ఈరోజు ప్రార్థన చేయకూడదు? రండి కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మకస్తులను యథార్థవంతులను బలపరచుటకు నీ కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. అనేక సందర్భాల్లో మేము పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి ప్రధాన కారణం మీ ఎదుట మేము నమ్మకస్తులుగా జీవించకపోవడమే, మా జీవితాలు కొన్ని పొరపాట్లు జరగటమే, మీ ఎదుట అనేక తప్పులు మేము చేసేవారిగా కనిపించటం వల్ల మేము పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు పొందుకోలేకపోయాం. కానీ నమ్మకమైన వారికి నీ దీవెనలు మెండుగా అనుగ్రహించబడును అనే ఈ అద్భుతమైన వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకున్న సహాయం చేయండి. ఎప్పుడు మమ్మను చూసినా మేము చేసే పనులు నాయన యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, నమ్మకస్తులుగా నమ్మదగిన వ్యక్తులుగా మేము జీవించాలి. అట్టి సాక్ష్యం మాకు దయచేయమని, గతంలో మేము చేసిన పొరపాట్ల వల్ల పోగొట్టుకున్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి మమ్మల్ని మన్నించండి. మరలా మమ్మలను కనికరించి నమ్మకస్తులుగా మార్చి యథార్థవంతులుగా తీర్చి మీరు మా కోసం దాచిపెట్టిన ప్రతి దీవెనను స్వతంత్రించుకునే కృప దయచేయమని, ఎవరైనా మమ్మల్ని చూసినప్పుడు బహు నమ్మకమైన వాడు అనేటటువంటి సాక్ష్యం మాకు దయచేయమని, ఆ విధంగా ఈ దినమంతా మిగిలిన కాలమంతా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యథార్థంగా నమ్మకంగా జీవిస్తూ దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్న మీ సతీష్ కుమార్.